కేసీఆర్ రుణం గ్రేటర్ ఎన్నికల్లో తీర్చుకున్నాడా జగన్ జగన్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ లో నిర్ణయాత్మక శక్తిగా ఉందా జగన్ పార్టీ ఓట్లన్నీ కారు గుర్తుకు పడడం వల్లే టిఆర్ఎస్ ఈ మాత్రం చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా నిలబడగలిగిందా జగన్ ఓట్లు సమయానికి ఆదుకోకపోతే కేసీఆర్ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేదా జగన్ పార్టీ బీజేపీని దెబ్బతీసిందా గ్రేటర్ లో బీజేపీ ఆశల్ని జగన్ నిలువునా ముంచేశాడా తెలుగుదేశం వాయిస్ గా భావించబడే ఆంధ్రజ్యోతి ఇస్తున్న తెలివైన సర్టిఫికేట్ ఇదే చతుర్ ఖబర్ అంటే తెలివైన వార్త మైండ్ గేమ్ బీజేపీకి జగన్ కు నడుమ పుల్లలు పెట్టాలనుకునే వార్త చూసావటో మోదీ నువ్వు బాగా వెనకేసుకొస్తున్నావు కదా జగన్ తనే నిన్ను దెబ్బతీశాడు ఇంకా జగన్ను నమ్ముతావా ఈ జగన్ ఈ కేసీఆర్ ఈ ఓవైసీ ఈ ముగ్గురు నీకు ఎప్పుడైనా థ్రెట్ హేసుమా ఇకనైనా జాగ్రత్త పడు అని చెబుతున్నట్లుగా రాయబడిన వార్త ఎస్ ఆంధ్ర ఓటర్లు కేసీఆర్ అండగా ఉండడం వల్లే టీఆర్ఎస్ మాత్రం నిలబడగలిగిందనే విశ్లేషణ కొంతవరకు కరెక్టే అనుకుందాం కానీ వాటిల్లో కేవలం జగన్ ఓట్లేనా కేసీఆర్కి అండగా నిలబడింది మరి టీడీపీ ఓట్లు ఎడిపోయినట్లు కూకట్పల్లి కుత్బుల్లాపూర్ శేర్లింగంపల్లి తదితర ప్రాంతాల్లో టీడీపీ సాంప్రదాయక ఓట్లు బలంగా ఉన్నా అవి ఎందుకు టీడీపీకి పడలేదు తెలుగుదేశం అభ్యర్థులు రంగంలో ఉన్నా సరే ఆ పార్టీ సానుభూతి పరులు ఎందుకు ఓట్లు వేయలేదు అవి కూడా టీఆర్ఎస్కే పడ్డాయని లెక్క వేసుకోవాల్సిందేగా సరే జగన్ కేసీఆర్ జాన్ జిగిరి తెర వెనుక తెర ముందు వాళ్ళది దోస్తినే అందుకని జగన్ పార్టీ కేసీఆర్ పార్టీని సపోర్ట్ చేసింది అనుకుందాం మోదీకి ద్రోహం చేశాడని అనుకుందాం మరి టీడీపీ ఓటర్లు చేసింది ఏంటి తమ వెల్ పార్టీని కూడా వదిలేసి కారును సపోర్ట్ చేశారు కదా ఎల్బీ నగర్ ఏరియా మొత్తం బీజేపీ స్వీప్ చేసింది కదా దాన్ని ఎలా విశ్లేషించాలి అక్కడ సెటిలర్స్ ఓట్లు లేవా ఉన్నాయి కదా అంటే జగన్ ఫ్యాన్స్ తెలివిగా కొన్ని ఏరియాల్లో కారును ఇంకొన్ని ఏరియాల్లో కమలాన్ని సపోర్ట్ చేశారు అనుకోవాలా సో ఈ విశ్లేషణలన్నీ స్థూలంగా వాళ్ళు అటు వీళ్ళు ఇటు అంటూ చెప్పడమే కానీ వాస్తవమైన బలమైన కారణాలని ప్రొజెక్ట్ చేసేవి కావు కాకపోతే మీడియా మాయా సెటిలర్స్ తమకు ఇష్టం వచ్చిన వారికి ఓట్లు వేసుకున్నారు సెటిలర్స్ అంటే ఆంధ్ర కమ్మ రెడ్డి కాపు మాత్రమే కాదు కదా సెంట్రల్ ఓల్డ్ సిటీలు తప్ప ప్రతి ఏరియాలోనూ వాళ్ళ ఓట్లున్నాయి అన్ని కులాలకు చెందిన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఓట్లు పడనిదే బీజేపీకి ఇన్ని సీట్లు ఇన్ని ఓట్లు వచ్చాయా కాకపోతే అమరావతిపై బీజేపీ అనాసక్త ధోరణి కారణంగా కమ్మ ఓటర్లు కొంతమేరకు బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్కు ఓట్లు వేసి ఉంటారేమో అవి పెద్ద సంఖ్యలో ఉండకపోవచ్చు అందుకని ఇలాంటి స్ట్రాటజిక్ వార్తలు రాయగానే జగన్ మోదీ ఏమీ కొట్టుకోరు కానీ వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి కానీ ఇలా పుల్లలు పెట్టడం వృధా ప్రయాసే